వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా టాప్ గేర్లో దూసుకుపోతోంది. లీగ్ దశలో ఇప్పటికే 7 విజయాలు సాధించింది. సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అయితే భారత బౌలర్లు టాప్ క్లాస్ బౌలింగ్తో ఔరా అనిపిస్తున్నారు. ప్రత్యర్థి బ్యాటర్స్ భయపడేలా బౌలింగ్ చేస్తున్నారు. భారత బౌలర్ల ప్రదర్శనకు క్రికెట్ ప్రపంచం సలాం కొడుతోంది. అయితే పాకిస్తాన్ మాజీ ప్లేయర్ హసన్ రాజా మాత్రం భారత బౌలర్ల ఫామ్ను జీర్ణించుకోలేకపోతున్నాడు. బూమ్రా సిరాజ్ షమీ బౌలింగ్పై వివాదాస్పద కామెంట్స్ చేశాడు. భారత జట్టుకు ఐసీసీ స్పెషల్ బాల్స్ అందిస్తోందని ఆరోపణలు సంధించాడు. ఓర్వలేనితనాన్ని బయటపెట్టుకున్నాడు. శ్రీలంకను భారత జట్టు 55 పరుగులకే ఆల్అౌట్ చేశాక హసన్ రాజా రగిలిపాడు. స్వింగ్ సీమ్తో బౌలింగ్ చేయడానికి ప్రత్యేకమైన బాల్సే కారణమన్నాడు. రివ్యూలు కూడా రోహిత్ సేనకు అనుకూలంగానే వస్తున్నాయన్నాడు. ఇతర జట్ల బౌలర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు మాత్రం స్వింగ్ సీమ్ దొరకడం లేదన్నాడు. ఈ వ్యవహారంలో థర్డ్ అంపైర్ బీసీసీఐ పాత్ర కూడా ఉందని ఆరోపణలు గుప్పించాడు. హసన్ రాజా చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ను టీమిండియా అభిమానులు ఆడేసుకుంటున్నారు. భారత్ ఆటను చూసి ఓర్వలేకే చీప్ కామెంట్స్ చేశాడని వైరవుతున్నారు. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సైతం స్పందించాడు. హసన్ రాజా కామెడీ షోలో పాల్గొన్నట్టున్నాడని బౌన్సర్ సంధించాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్కు మైండ్ బ్లాంక్ అయ్యేలా ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా ఇదే అంశంపై రియాక్ట్ అయ్యాడు. రెండు జట్ల ప్లేయర్లు ఒకే బాక్స్ నుంచి బంతులు తీసుకుంటారని గుర్తు చేశాడు. హసన్ రాజా మానసిక పరిస్థితిని ఒకసారి చెక్ చేయాలని సెటైర్ వేశాడు. నిజానికి వన్డే వరల్డ్ కప్లో భారత బౌలర్లు మరో లెవెల్లో బౌలింగ్ చేస్తున్నారు. అంచనాలకు మించి రాణిస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అనుకునేలా మెరుపులు మెరిపిస్తున్నారు. ఫస్ట్ బౌలింగ్ చేసినా సెకండ్ బౌలింగ్ చేయాల్సి వచ్చినా తగ్గడం లేదు. మరోవైపు పాకిస్తాన్ మాత్రం అంచనాలకు తగినట్టుగా రాణించలేకపోతోంది. సెమీస్ చేరడం కూడా కష్టమనుకునే స్టేజ్లో పాక్ జట్టు ఉందనే చర్చ జరుగుతోంది. ఈక్వేషన్ అంత ఈజీగా ఏమీ లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన పాక్ 3 మ్యాచ్ల్లోనే గెలిచింది. 3 మ్యాచ్ల్లో చిత్తైంది. 6 పాయింట్లు మాత్రమే సాధించింది. పాక్ పతనాన్ని తట్టుకోలేకే భారత్పై హసన్ రాజా ఆరోపణలు గుప్పించాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.